परम शांति ई रोजु अनंत भाई लाइव स्पीच बेहद परिवार मनकु बेहद परम महाशांति बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत बेहद श्रेष्ठ आत्मलकी आत्मस्वरूपंलो ఉన్నటువంటి పరంపరం మహాన్ బేహదాత్మలకి మీరు బేహద విశ్వ కళ్యాణం కోసం బేహద జ్ఞాన మార్గంలో నడుస్తూ చక్కటి పురుషార్థం చేస్తున్నారు అనుకుంటాను అని అంటున్నారు అన్నయ్య. ఈరోజు టాపిక్ జనరల్గా ప్రపంచంలో చాలా సంప్రదాయాలు చాలా సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉంటూ ఉంటారు. వాటన్నిటి గురించి అందరూ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. కొన్ని రకాల ప్రశ్నలు, అనుమానాలు, సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనేటువంటి అలజడి ఉంటూ ఉంటుంది. దాని గురించి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు, ఆలోచన ఎలా చేయాలి, ఎలా నిర్ణయించుకోవాలి అనే దాని గురించి అనంతపై చాలా చక్కగా చెప్పారు. చాలామంది అంటుంటారు కదా, డ్రామా అంతా మొదటి నుండే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మరి అలా ఉంటుందా? మన భాగ్యం అంతా ముందే నిర్ణయించబడి ఉంటుంది అని రాశారు. అంటే ఎవరైతే ఫేమస్ అయినటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళైనా, సిద్ధాంతాన్ని ఫాలో చేస్తున్న వాళ్ళు కూడా ఈ విధంగా చెప్తూ ఉండవచ్చు. ఇక బీకే సంస్థ ఉంది, వాళ్ళు కూడా ప్రపంచానికి ఒక కొత్త సిద్ధాంతాన్నే ఇచ్చారు అని అనుకోవాలి. ఎలా అంటే, వరల్డ్ డ్రామా 5000 సంవత్సరాలు అని, పూర్తి కల్పం 5000 సంవత్సరాలు, సేమ్ పూర్వకల్పంలో ఎలా జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరుగుతుంది, రిపీట్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా మురళీలు ఏం చెప్పేవాళ్ళు అంటే, మన కళ్ళ ముందు మన ముక్కు మీద ఏదన్నా ఈగ ఇడు పోయిందనుకోండి, సేమ్ మళ్ళా 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే మళ్ళా వెళుతూ ఉంటుంది. పాపం ఈగకు కూడా సమయము, టైమును, స్థానాన్ని మార్చుకునేటువంటి ఛాన్స్ లేదేమో అన్నట్లు. ఇవన్నీ కూడా వింటూ ఉంటే హాస్యాస్పదంగాను, ఆలోచన చేసే విధంగానూ ఉంటూ ఉంటాయి. ఈ వినాశనం పోయిన కల్పంలో జరిగినట్టు ఎప్పుడు జరుగుతుందని సేమ్ అని అంటాం. అయితే ఇవన్నీ ఫిక్స్ అయిపోతే మరి ఇక మనం చేసే పురుషార్థం ఏంటి? జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? త్యాగము, తపస్సు ఎందుకు? ఇవి ఎంతవరకు సత్యం అని దాని గురించి ఈరోజు కూడా మరి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు దాని గురించి చర్చించుకుందాము అంటున్నారు అన్నయ్య. ఈ టాపిక్ ద్వారా వాళ్ళు ఏదైతే సిద్ధాంతం పెట్టారో అది భగవద్గీత నువ్వు రాంగ్ పట్టినట్లే కదా, దీని కాన్సెప్టే రాంగ్ అని చెప్పేశారు. అంటే మహాభారత యుద్ధమే జరగలేదు, రామాయణ యుద్ధమే జరగలేదు అన్నప్పుడు గీతను ఎట్లా ఒప్పుకుంటారు? మళ్ళీ గీతా పాయింట్స్ తీసుకుంటారు, గీతా జ్ఞానం చెప్తూ ఉంటారు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? అర్థం కావటం లే వాళ్ళకి. అందుకని చాలామంది అంటూ ఉంటారు, మీరు మీ యొక్క భవిష్యత్తును చేంజ్ చేసుకోవచ్చు, మీ డిసిషన్ని కూడా మార్చుకోవచ్చు అని చెప్పే వాళ్ళు, మహాత్ములు చాలామంది ఉన్నారు. అయితే ఇంకొకటి లాస్ట్లో కూడా, ఈ డ్రామా అంతా బని బనాయి బన్ రయీ హే, ఎప్పుడో తయారైపోయింది, ఫిక్స్ అయిపోయింది, అదే విధంగా జరుగుతుంది అని అన్నట్టు ఉంది. అయితే ఎప్పుడో తయారైందండి, ఎప్పుడో అప్పుడు ఫస్ట్ తయారైందండి, డేటు సంవత్సరం చెప్పాలి కదా భగవంతుడు భూమి మీదకి వచ్చి. ఇవన్నీ కూడా ఎలా జరుగుతూ ఉన్నాయి, ఫిక్స్ అయిపోయినాయి అని అంటే, మరి మనం ఎందుకు పురుషార్థం చేయటం, ప్రయత్నం ఎందుకు చేయటం, ఎలా ముందుకు వెళ్తాము? బుద్ధి డెవలప్ అనేది ఇటువంటి మాటలతోటి పూర్తిగా ఆపేశారు వాళ్ళు. ఇక వాళ్ళు చెప్పిందనుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప వాళ్ళ ఆలోచన మార్చుకోవటం, ఆలోచించేటువంటి శక్తి కూడా వాళ్ళు కోల్పోయారు. అంటే వాళ్ళ ఫ్రీ విల్ని వీక్నెస్ చేసేసారు, వీక్ అయిపోయింది వాళ్ళు. మనం ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి భాగ్యం తయారవుతుంది అని చెప్పటం అంటే ఫలితం ఫిక్స్ అయిపోతే ఇంక కర్మ ఎందుకు చేయటం? ఎటువంటి కర్మ చేస్తే అటువంటి భాగ్యమే తయారవుతుంది, కానీ ఎప్పుడో తయారైన భాగ్యం ఇప్పుడు తయారవుతుందా? ఇలా ఏమీ ఫిక్స్ కాదండి, మీరు చేస్తేనే మారుతుంది, మార్చుకోవచ్చు. ఇక అక్కడ ఈ సిద్ధాంతం జ్ఞానం వినేవాళ్లే ఇక పురుషార్థం ఎందుకు చేయాలి,
అనే ధోరణి కూడా వస్తూ ఉన్నారు. ఎప్పుడు చేశాం కదా దాని ఫలితం లభిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కదా అని మూర్ఖంగా కూర్చునే వాళ్ళు, ఏమి చేయకుండా కూర్చునే వాళ్ళు ఉన్నారు. భగవంతుడేమి ఇలాగేమి చెప్తారా ఏంటి అర్థం చేసుకోండి. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, ఎవరి భాగ్యంనో ఆయన రాయటం లేదు. మీరు చేసే కర్మలను బట్టే మీ భాగ్య రేఖలు మీరే గీసుకోవచ్చు అని చెప్పారు అవ్యక్తవాణిలో. భగవంతుడు ఎవరి కూడా ఎవరి భాగ్యాలపైన ఇంట్రెస్ట్ అనేది ఆయన ఆయనకి లేదు. భగవంతుడు అన్నిటికీ అతీతమైన వాడు. అకర్త కర్మ బంధనాల్లోకి ఆయన రాడు. డ్రామా 5000 సంవత్సరాలు రిపీట్ అనేది చేయుడు ఆయన. ఇదొక ముఖ్యమైనటువంటి విషయం, దీని గురించి ఆలోచించండి. థియరీ ఆఫ్ కర్మ అనే కాన్సెప్ట్ రాంగ్ అని చేసేస్తూ ఉన్నారు వాళ్ళు. రాంగ్ అయితే మరి కొట్టిపారేస్తూ ఉంటే డ్రామా ఫిక్స్ అని రిపీట్ అవుతుందని ఎలా అంటూ ఉన్నారు. ఇంకా కష్టపడి పురుషార్థం చేసేదేముంది, అలా అలా కూడా మార్చుకుంటూ ఉంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం చేయాల్సిన దానికి మనకు ఫ్రీ విల్ ఉంటుంది. కర్మ సిద్ధాంతం అనుసారంగా మీరు చేసిన దానికే ప్రతిఫలం లభిస్తుంది. కానీ కష్టపడకుండా మీ భాగ్యం తయారవుతుంది పోయిన కల్పంలో ఉన్నట్టు అంటే ఏమన్నట్లు. ఇటువంటి సంస్థలు సనాతన సత్యాన్ని తెలుసుకోవటం లేదు, అసత్యం వైపే మొగ్గు చూపుతూ దీన్నే ప్రచారం చేశారు. వారి సంప్రదాయం ఈ విధంగా ప్రవేశపెట్టారు. ఇంకా ఎంత కష్టపడి పురుషార్థం చేస్తున్నారో వారికి ఇక దాని యొక్క మహత్యం ఏమిటో కూడా తెలియక తపస్సు చేయాలా శ్రమ పడాలా ఏమిటి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. తపస్సుకు శ్రమకు లాభం ఏంటి ఇక మేము, మీరు కష్టపడితే ఇది లభిస్తుంది అన్న మాటకు అర్థమే లేకుండా పోయింది. లాస్ట్ కల్పంలో ఫెయిల్ అయిపోతే ఈ కల్పంలో కూడా ఫెయిల్ అయిపోతారా. ఇప్పుడు సఫలత అసఫలత అనేది మన ఆత్మబలం పైన, ధైర్యం పైన, జ్ఞానం పైన, ప్రతి ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సెకండు కూడా కర్మ చేస్తూనే ఉండాలి. దాని యొక్క ప్రతిఫలం ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ లభించేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రామా జరుగుతుంది అనుకున్నప్పుడు ఇక మనం చేసే ప్రయత్నం ఏంటి చూడండి. లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు చదువుకునే విద్యార్థి, ఇక వచ్చే సంవత్సరం కూడా నువ్వు ఫెయిల్ అవుతావురా ఇది ఫిక్స్రా అని అంటే ఇక చదువుకోకుండా అలాగే ఉండాలా, ఆలోచించండి ఒక్కసారి అంటున్నారు అనంతభాయ్. ఏదైతే మనం ధైర్యాన్ని పెట్టుకొని ముందుకు అడుగు వేస్తూ పురుషార్థం చేస్తామో ఆ ప్రయత్నం మీకు ఫలిస్తుంది. కాబట్టి మీరు మార్చుకోవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళాలి ఎవరినైనా సరే. అందుకే కదా పరమాత్మ అందరికీ ఫ్రీ విల్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినట్లు అంటే కర్మ సిద్ధాంతాన్ని కర్మభూమి ధర్మభూమిలో చెప్పాడు. మీ నిర్ణయాలు సరైనగా మీరు నిర్ణయించుకోండి. మీరు శ్రేష్ఠ కర్మ చెయ్యాలా ఎలాగా అని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి బుద్ధికి తాళం వేసుకొని కూర్చున్నారు. ఇక జ్ఞానం విని ఫలితం ఏంటి, ఓపెనే కావటం లే వాళ్ళకి ఇది అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా సనాతన ధర్మం యొక్క జ్ఞానంను రాంగ్ అని చెప్తూ రుజువు చేస్తూ ఉన్నారు. ఇంక పైగా ఇక వాళ్ళు దేని గురించి ఆలోచించరు. బుద్ధికి తాళం వేసుకొని కూర్చుంటే మరి ఇక మారేది ఎట్లాగా, మీరు చేసుకున్నది మీకే లభిస్తుంది కదా. జ్ఞానం విని ఆలోచించకపోతే వాడు చెప్పిందే రైట్ అని కూర్చుంటే మరి ఎలాగా తాళం ఓపెన్ అవుతుంది. ఏదైతే మరి చెప్తూ ఉన్నారో బీకేలు, నక్షత్రాలు చంద్రుడి పైన కూడా వాళ్ళ వాళ్ళ ప్రపంచం ఉంది అన్నాడు. ఆ మాట అనేశారు వదిలేశారు. అవి ఎప్పుడు తయారైనవి ఎలాంటి అనేది ఎవరికీ తెలియటం. బాపూజీ చెప్తారు నక్షత్రాలు అంటే గెలాక్సీలు, చాలా దూరంగా ఉండటం కారణం వల్ల మన ఆకాశంలో నక్షత్రాలలాగా కనపడుతూ ఉంటాయి అని. దానికి ఆత్మ అనేది నక్షత్రము, ఒక్కొక్క ఆత్మలో ఒక్కొక్క ప్రపంచం ఉంది అన్నారు. ఒక్కొక్క ఆత్మలో ఒక్కొక్క ప్రపంచం ఉంది అంటే ఒక్కొక్క ప్రపంచం నుంచి వాళ్ళు వచ్చారనేగా. ఇన్ని ఎన్ని ప్రపంచాలు ఉన్నట్టు, ఎన్ని లోకాలు ఉన్నట్టు, ఎంత డైమెన్షన్లు ఉన్నట్టు దీని గురించి లోతుగా వెళ్ళరు, చెప్పరు, ఆలోచించమని అనరు.
ఇంకా పాత మురళిలో ఏవైతే చెప్పారో ఏం చెప్పారో ఎవరికీ తెలియదు. అవి లేవు, కట్ చేశారు, కొన్ని తీసేశారు. మరి ఇలాగా ఎందుకు చేశారో ఏమిటో ఎవ్వరూ నిలదీసి అడగరు. అయితే ఈ భూమి మీదే జీవితం ఉంది అని చెప్పడం ప్రారంభించారు. అసలు సిసలైన విషయం వాళ్ళకి తెలియటం లేదు. ఎక్కడైతే గ్రహాలు ఉన్నాయో, ఎక్కడైతే సూక్ష్మ జగత్తు ఉందో, అన్ని చోట్ల కూడా జీవం అనేది ఉంది, చైతన్యం అనేది ఉంది. మంగళగ్రహం పైన కూడా, చంద్రగ్రహం పైన కూడా జీవం ఉన్నది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమని బాపూజీ చక్కగా మంచి వీడియో చేసి చెప్పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా మరి మనోవాక్ కర్మలతోటి నిరంతర కర్మ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, సైన్స్ కూడా చాలా డెవలప్ అవుతుంది, అన్నిటినీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. ఇంత డెవలప్ అయినటువంటి టెక్నాలజీ సమయంలో ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం చేతిలో పెట్టి చూపిస్తున్నా, ఇంకా 5000 సంవత్సరాల డ్రామాలోనే ఇరుక్కుపోతే ఎట్లాగా? అదే చెప్తూ ఉంటే, అదే మీరు వింటూ ఉంటే, ఇక డెవలప్మెంట్ ఏంటి మీ లోపల? మరి సైన్స్ డెవలప్ అవడానికి కారణం మన వేదాలు, శాస్త్రాలు. వేదశాస్త్రాల్లో ఎన్ని ఉన్నాయి? అణుబాంబులు, బ్రహ్మాసురం, పాశుపతాసురం, ఇవన్నీ ఉన్నాయి. అవే ఈనాడు మిజైల్స్, మరి అస్త్రశస్త్రాలు, అణువాసురం, హైడ్రోజన్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు, మరి ఇవన్నీ తయారైనాయి. అవి మరి ఎట్లా ఇప్పుడు తయారైన ప్రూఫ్లు చూపిస్తున్నారు అంటే, మరి శాస్త్రాల్లో కూడా కరెక్ట్ అనేగా. పెద్ద పెద్ద సైంటిస్టులు వేదశాస్త్రాలను పట్టుకొని ఇవన్నీ తయారు చేశారు. అవి రాంగ్ అని చెప్పేస్తున్నారు బీకేలు. మరి ఏమన్నట్టు? 5000 సంవత్సరాలు పూర్తి అవ్వగానే భూమి నష్టం అవుతుంది, ఇక్కడ వినాశనం అవుతుంది అంటే, పెట్రోలు, డీజిల్ మరి ఎలా తయారవుతుంది? పిరమిడ్లు కూడా 5000 సంవత్సరాల క్రితమే ఉన్నాయా? ఆలోచించండి, 1000 సంవత్సరాల క్రితం ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. మరి వినాశనం అయితే పిరమిడ్ కూడా వినాశనం అయిపోతుందా, కథం అయిపోతుందా? ఇలా కాదు కదా, పోనీ అది కథం కాకపోతే సత్యుగంలో పిరమిడ్లు రావాలిగా, ఉన్నాయా? అది కూడా వాళ్ళు ప్రూఫ్ చేయలేకపోతూ ఉన్నారు. అంటే హద్దులో జ్ఞానమే కానీ ఇంకా చాలా రాంగ్ జ్ఞానం అనే మనం ఇక్కడ చెప్పవచ్చు. అన్నిటినీ బాగు చేసుకోవాలి మనం. ఇప్పుడు లేదే ఏ జ్ఞానం విన్నా కూడా మీరు సరి చేసుకొని నిర్ణయించుకునే సమయం భగవంతుడు మీకు ఇచ్చారు. అంతేగాని అక్కడే కూర్చోమని కాదు, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండమని కూడా కాదు. ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలున్న అంధకారాన్ని కూడా మీరు పోగొట్టుకోవాలి అంటే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గము అని వదిలేయటం కూడా కాదు. మీ మార్గం ఏంటో మీరు నిర్ణయించుకోండి. మీకేం కావాలో మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. వాల్మీకి చూడండి, ఎంత పెద్ద గజదొంగ, ఒక్క సెకండ్లో ఒక్కరు చెప్పారని మేము తన నిర్ణయాన్ని మార్చుకొని పెద్ద యోగి, రచయిత, రామాయణం రాసేంత రచయిత అయిపోయాడు, భక్తుడయ్యాడు, ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టుకున్నాడు. ఇలా ఆలోచిస్తేనే కదా మరి మనం మారేది. అంతేగాని వాళ్ళు చెప్పారు ఇది అక్కడ ఇరుక్కుపోదాం, ఇక ఎవరు చెప్పినా మేము ఆ సిద్ధాంతాన్ని మార్చుకోము అని అంటే, మూర్ఖుల్ని చూడాలన్నా అక్కడే చూడాలనేది అదే విషయం. మీరు మిమ్మల్ని మీరు కోరుకున్నప్పుడే ఏదైనా మీరు చేయగలుగుతూ ఉంటారు. జ్ఞాని ఏమి చూడాలో ఏమి చూడకూడదో, ఏమి ఆలోచించాలో ఏమి ఆలోచించకూడదో స్వయం నిర్ణయించుకుంటాడు. సమయంను గుర్తించి సరైన సమయాన్ని, సరైన నిర్ణయం తీసుకుంటే దానికి విలువ ఉంటుంది. సమయం గడిచిపోయిన తర్వాత మేల్కొన్నా, సరైన నిర్ణయం తీసుకున్నా దానికి వాల్యూ ఉండదు. ఎప్పుడైనా సరే, నేను ఆత్మ పవర్ఫుల్, నేను సాధారణమైన ఆత్మను కాదు అనేటువంటి ఆలోచనలలో మీ లోపల మీరు మిమ్మల్ని మీరు జాగృతం చేసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే 84 లక్షల యోనుల్లో ఇరుక్కుపోవాల్సిందే. మనం ఇరుక్కుపోయేటువంటి ఆత్మలం కాదు, అధికారి ఆత్మలం, ఎన్లైట్మెంట్ అయినటువంటి ఆత్మలం. నా ప్రతి సంకల్పం జాగృత అవస్థలో ఉంటుంది అనే నిర్ణయంలో మీరు ముందుకు అడుగు వేయాలి. మరి ఆత్మ ప్రతి సంకల్పం కూడా, ఆత్మలో ప్రతి సంకల్పం కూడా మనం అలర్ట్గా ఉన్నప్పుడు, రేపు చేయాల్సింది, ఎల్లుండి చేయాల్సింది, ఈరోజే, ఇప్పుడే చేసేస్తాను అనేటువంటి శక్తి మీకు వస్తుంది. గడిచిపోయిందో గడిచిపోయింది, ఇప్పటివరకైనా ఏ జ్ఞానం విన్నా, ఏ సిద్ధాంతాన్ని ఫాలో చేస్తున్నా,
ఇప్పుడు మేల్కొనే సమయం వచ్చింది, అందరికీ ముందుకు వెళ్ళే సమయం వచ్చింది. గడిచిపోయిన దాన్ని పోలీస్ స్టాప్ పెట్టండి, ప్రజెంట్ చూసుకోండి, ఫ్యూచర్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు. ఫ్యూచర్ గురించి తెలిస్తే కర్మలు మీరు సెట్ చేసుకోలేరు. అందుకని ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఎలాగా అనే దాని గురించి ఆలోచించొద్దు. పూర్వజన్మలో కూడా ఎలా ఉన్నామో మేము చూసుకోవద్దు, చూసుకోలేదంటానికి కూడా చూసుకోవద్దు అంటున్నారు అన్నయ్య. చూడాలనేటువంటి ప్రయత్నం కూడా చేయకండి. ఇప్పుడు ఏదైనా సరే మీ ఎదురుగా వచ్చినటువంటి కర్మల ఖాతాలను చూస్తూ హ్యాండ్లింగ్ చేసుకోవటం కోసమే జ్ఞానం యోగము. చేసిన కర్మకు ప్రతిఫలం తప్పకుండా వస్తుంది, అది వచ్చినప్పుడు దాన్ని హ్యాండ్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసినయో, ఎన్నో జన్మలు చేసినయో సంచిత కర్మలు అన్నీ ఉంటాయి. ఈ వయసు ఈ విధంగా జరుగుతుంది అని భగవంతుడు ఏమీ చెప్పడు. ఒకవేళ జ్యోతిష్కుడు చెప్పినా అది కరెక్ట్ అనేది ఏమీ కాదు. బాపూజీ గురించి కూడా చాలామంది జ్యోతిష్కులు చాలా రకాలు చెప్పారు, అన్నీ ఫెయిల్యూరే. భగవంతు ఆల్మైటీ అథారిటీ యొక్క జ్యోతిష్కం ఎవడన్నా చెప్పగలడా? పరంజ్యోతి పరమేశ్వరుడు యొక్క జ్యోతిష్కం ఇక్కడ ఎవరిది ఎవరు చెప్పలేరు అసలు. అదంతా ఫెయిల్ అయిపోయింది. ఒకప్పుడు ఉంది, బ్రహ్మకు ఫస్ట్ పరార్థంలో ఉన్నటువంటిది ఈ జ్యోతిష్క శాస్త్రము భవిష్య పురాణం నుండి వచ్చింది. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కది కాలమానం యుగ నియమాలు, బ్రహ్మాండ నియమాలు చాలా మారిపోయినాయి అని బాపూజీ చాలా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 5000 సంవత్సరాల సర్కిల్ తయారు చేసి భగవంతుడు ఇవ్వలేదు, చెప్పను లేదు, ఆయన దాంట్లో ఇరుక్కుపోను లేడు. ఇలాంటి కలియుగం తయారు చేస్తాడే ఏంది భగవంతుడు? తన పిల్లల్ని మాయలో ఇరికించి ఉంచుతాడా? చూస్తూ ఊరుకుంటాడా ఆయన? మీరు ఇక్కడే ఉండండి, 5000 సంవత్సరాల రామాలో ఇరుక్కుపోతూ ఉండండి అని అంటాడా? అని అన్నాడు కదా. ఆయన పిల్లలు ఇరుక్కుపోయి ఆయన కూడా ఇరికించేశారు. వాస్తవంగా కూడా ఆయన ఎంత చెప్పాడో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇది చాలా గొప్ప జ్ఞాన బేహద్ద రహస్యాలు అన్నమాట. అది విచారసాగర్ మతనం చేస్తే అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. శివ బాబా ఈ యొక్క చెడు డ్రామాని మార్చలేడా? ఆలోచించండి. మాటిమాటికి ఇదే డ్రామా, ఇదే సతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సర్కిల్ అయితే వస్తూనే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ యొక్క భూమి మీద కూడా కల్పంలో ఒక మన్వంతరంలో 1000 చతుర్యుగాలు ఉన్నాయి. ప్రతి చతుర్యుగంలోనూ 4 యుగాలు ఉంటాయి, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండదండి. ఆత్మలు మారుతారు, పాత్రలు దారులు మారుతూ ఉంటారు, అందుకనే అవతారాలు కూడా మారుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. కాలమానం చేంజ్ అవుతూ ఉంటుంది. మహాజ్ఞానులు అయితే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఎలా నేను ఈ యొక్క డ్రామా నుండి బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు. స్వర్గ సుఖాలు వద్దు, ఈ నరక బాధలు వద్దు, మోక్షం కావాలి, శివ సాన్నిధ్యం కావాలి అని ఎందుకు జ్ఞానులు యోగులు తపస్సు చేస్తూ ఉంటారు? ఎందుకంటే వారికి తెలుసు డ్రామా రహస్యం. ఈ చతుర్యుగాలు తిరుగుతూనే ఉన్నా ప్రకృతి పరివర్తనాత్మకమైంది, డ్రామా కూడా పరివర్తనాత్మకమైందే. కాబట్టి దీని గురించి బాపూజీ చాలా లోతైనటువంటి జ్ఞానం చెప్పాడు. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి కూడా ఈ భూమి మీద చతుర్యుగాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ భూమి పైన ఎంత భయంకరంగా ఇప్పుడు ఉందో చూడండి. సత్యుగంలో ఉంటే చాలా బాగానే ఉంది, తర్వాత సృష్టి వాతావరణం పరిస్థితులు ఆత్మల యొక్క సంకల్పాలు మారుతూ దిగజారిపోయింది. ఈ యొక్క మార్పు ఈ బ్రహ్మాండంలోనే కాదు, ప్రతి బ్రహ్మాండంలోనూ ఇదే పరిస్థితి. గెలాక్సీలు, యూనివర్స్, మల్టీ యూనివర్స్ కూడా పూర్తిగా మృతిలోకంగా అయిపోయింది. శివుడు, మహాశివుడు, పరం మహాశివుడు అకర్తగా ఉన్నారు. వారు మహాబ్రహ్మ ద్వారా, మహావిష్ణువు ద్వారా, మహాశంకరుడు, మహేశ్వరుడు ద్వారా, శివశక్తుల ద్వారా ఈ గెలాక్సీ నడిపిస్తూ ఉన్నారు. శివుడు బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా నడిపిస్తూ ఉన్నారు, డైరెక్షను ఇస్తూ నడిపిస్తున్నారు. శివుడికి డైరెక్ట్గా రోల్ ఏం లేదు ఆయన వచ్చి ప్రవేశించి చేయటానికి. వీరు మరి ఎలా ఎంత గొప్పగా కార్యక్రమం చేయొచ్చు? ఎందుకు ఇట్లా తయారైంది? భూమిపైకి శివుడు వస్తే మానవుల్ని ఇలా ఎందుకు ఇరికిస్తూ ఉంటాడు జన్మ మరణ చక్రంలోకి?
జనమరణ చక్రంలోకి అతీతంగా తీసుకొని వెళ్తానని మురళిలో పాయింట్ అంటే సత్యుగంలో మరణం లేదుగా చనిపోవడం లేదుగా అంటున్నాడు ఒక అన్నయ్యారు. అంటే మృత్యువు లేదు మరి ఎనిమిది జన్మలన లెక్కలు ఎందుకు చెప్తున్నాడు? జన్మలు అంటే మరణాలు ఉంటాయి, లెక్కలు ఉన్నాయి కదా మీకు అని వాళ్ళకి అర్థం కావటం లేదు. మరి ఇకపోతే భాగ్యమే అన్నిటినీ ఇస్తుంది అన్నప్పుడు కర్మల ఖాతా ఏమైనట్లు? బాపూజీది కూడా ఒక వీడియో ఉంది, భాగ్యం గొప్పదా కర్మ గొప్పదా అని. ఆ వీడియో మరలా ఒకసారి వినండి, తప్పకుండా చూడండి, చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు కర్మ అనేది మన యొక్క ప్రతి ఒక్క కర్మ కూడా ప్రతి ఒక్క సెకండు కూడా హర్ పల్ ప్రతి ఒక్క సెకండు దీని యొక్క రోల్ నడుస్తూనే ఉంటుంది. అంటే ఎవరితో ఖాతాలు తయారవుతున్నాయో చేసుకోవాలో చేసుకోకూడదో అనేది జ్ఞాని నిర్ణయించుకుంటాడు, అంతా కూడా మీ పైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే మనం దేహతు ఆత్మలం, మన పైన ఎవ్వరు మరి పెత్తనం చేయాల్సిన అవసరమూ లేదు, ఆధీనంగా ఉండాల్సిన అవసరం మనం లేదు, మన పైన అధికారం నడిపించాల్సినది ఎవరికీ లేదు. ఇప్పుడు చూడండి, ఒక జంతువు ఉంది, ఆవే తీసుకుందాం, పాలు తీసుకోవటం, మన దాన్ని కట్టేసి పొలం దున్నించటం, మరలా కట్టేసి ఉంచటం, ఈ విధంగా దాన్ని వాళ్ళ యొక్క యజమాని దాని మీద అజమాయిషి చేస్తూ ఉంటారు. మన మేం జంతులమా ఏంటి మన మీద వాళ్ళు అజమాయిషి చేయటానికి? మనకు ఫ్రీ విల్ లేదా? ఆలోచించే శక్తి లేదా? బుద్ధితో నిర్ణయించుకునేది లేదా? మార్చుకునేది సంస్కారాలు లేవా? మరి జ్ఞానము ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? జ్ఞాని యోగి ఆత్మలు మరి మానవ అవతారంలోకి వచ్చి పరం మహాన్ ఆత్మలుగా ఉన్నటువంటి వాళ్ళు మరి అందరికీ కూడా స్వతంత్రం ఇచ్చారు, దీన్ని మిస్యూజ్ చేయొద్దు. చూడండి, ఒక వ్యక్తిని ఒక వ్యక్తి జ్యోతిష్కంలో 100 సంవత్సరాలు బతుకుతావు అని చెప్పాడు ఒక ఆయన. సరే, 100 సంవత్సరాలు నువ్వు బతుకుతావు కదా, కళ్ళకు గంతలు కట్టుకొని రోడ్డు మీద అడ్డంగా నడవండి, ఏమవుతుంది? సరే, రోడ్డు క్రాస్ చేశారు, బతుకుతారో 100 సంవత్సరాలు ఉంటారో పోతారో తెలిసిపోతుంది. మరి 100 అంతస్తుల నుంచి ఒకసారి దూకండి, 100 సంవత్సరాలు బతికేది ఉంది కదా, మీరు తెలుస్తుంది. ఇట్లాంటి జ్యోతిష్కాలు కూడా నమ్మటం అనేది కూడా రాంగ్. ఎగ్జాంపుల్గా మైకేల్ జాక్సన్ అనేటువంటి ఆయన, జాక్సన్ అని ఆయన డాన్సర్, ఫేమస్ ఫేమస్ డాన్సర్. అతను నేను సదా చాలా కాలం జీవించాలి అనుకొని తన ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ తీసుకుంటూ ఏ ప్రాబ్లం వచ్చినా తన దగ్గర అన్ని రకాల స్పెషలిస్టులు హాజరయ్యే విధంగా ఒక టీమును తయారు చేసి పెట్టుకున్నాడు. ఎప్పుడు ఉంటారు ఆయన పక్కన టీము, ప్రతి సెకండ్ కూడా అంబులెన్స్ రెడీగా ఉంటుంది, ఏ పార్ట్కి ఏది ఉన్నా కూడా దాంట్లో ఆపరేషన్ చేసేసి చేసేట అంత ఎక్విప్మెంట్స్ తయారు చేసుకున్నాడు. ప్రతి ఒక్క అవయవం కూడా రీప్లేస్మెంట్కు రెడీ చేసి పెట్టుకున్నాడు, కిడ్నీ కానీ, గుండె కానీ, కళ్ళు కానీ అన్నిటికీ. చివరికి మరి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో అంతుపట్టని ప్రాబ్లంతో చనిపోవటం అనేది జరిగింది. ఎవరికీ తెలియలేదు, అందరూ చుట్టూనే ఉన్నారు. ఎలాగా? డాక్టర్స్ ఎదురుగానే ఆయన చనిపోయాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే సమయం అనుసారంగా జీవన మృత్యువులు అనేవి జరుగుతూనే ఉంటాయి, కర్మానుసారంగా ఇవి కూడా జరుగుతూనే ఉంటాయి. మీరు వెళ్ళకూడదు చనిపోకూడదు మీరు అనుకున్నా, పైవాడు అనుకున్నా అది జరగదు. ఎందుకంటే పరమాత్మ డైరెక్ట్గా ఎవరి యొక్క కర్మల ఖాతాలో హస్తక్షేపం అంటే ఇంటర్ఫేర్ కాడు, ఎవరు చేసింది వాళ్ళకు అనుభవించాలని అంటూ ఉంటాడు. ఫ్రీ విల్ ఇచ్చాడు, మార్చుకోండి, పరివర్తన కండి, కర్మని జయించండి, కర్మాతీతంగా కండని జ్ఞానం చెప్పాడు. పరమాత్మకు అన్ని తెలుసు అంటే జాని జాననహార్ అంటారు. తెలిసినప్పటికీ కూడా మీ కర్మల ఖాతాలో ఇంటర్ఫేర్ ఎందుకు కాడు? మరి చెడు కర్మకు ప్రతిఫలం, మంచి కర్మకు మంచి సుఖభోగాలు అనుభవించే సమయం వచ్చినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక సైకిల్ లాంటిది, ఇలాగ జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాండం యొక్క నియమం అలా తయారై ఉంది. ఏ భగవంతుడు తన పిల్లల్ని మాటిమాటికి జన్మ మరణాల చక్రంలో లేక 5000 సంవత్సరాల చక్రంలో ఇరుక్కుపోవాలని కోరుకోడు. తండ్రి తన రచనను పిల్లల్ని మరి మృత్యులోకంలోనే మీరుండండి అని అంటే ఎలా?
సత్యయుగం కదా అనుకుంటారు ఫస్ట్. ఆ సత్యయుగం కూడా మృత్యు లోకంలోనే ఉంది, అక్కడ కూడా మృత్యులు ఉన్నాయి. సత్యయుగం అంటే అమరలోకం అనుకుంటారు, అది అమరలోకం కాదు, మృత్యులోకమే. భూమి అంతా మృత్యులోకమే. అందుకనే కూడా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి పితృలైనా ఎవరైనా అక్కడ సుఖభోగం అనుభవించి సుఖప్రాప్తి పోగానే మరి మత్స్యలోకంలో మృత్యులోకంలోకి రావాల్సిందే అంటారు. ఆయన సత్యయుగంలోకి వచ్చాడా, త్రేతాయుగంలోకి వచ్చాడా, ద్వాపర యుగంలోని కాదు, ఈ భూమి మీదకి రావటమే ఇది ఒక మృత్యులోకం. మరి తండ్రి మృత్యులోకం నుండి బయటకు తీయటానికి వస్తాడు, విముక్తి చేయటానికి వస్తాడు, చక్రాల్లో ఇరికించటానికి రాడు, బయట పడటానికి జ్ఞానం చెప్తాడు. మీ యొక్క శక్తి బలంతో బుద్ధిని ఉపయోగించమని శక్తి బలము బుద్ధి అన్నీ ఇస్తాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని జ్ఞాన మార్గంలో నడవటం మీ యొక్క ధర్మం, చెప్పడం ఆయన ధర్మం, ఫాలో చేయకపోతే మీ కర్మం అని కూడా వదిలేస్తూ ఉంటాడు. కాబట్టి మరి తెలివి గల వాళ్ళైతే అర్థం చేసుకుంటారు, ఈ వీడియో విని బయటపడతారు, ఓపెన్ మైండ్గా ఆలోచించగలుగుతారు. కర్మ సిద్ధాంతం, గీతలో చెప్పినటువంటి జ్ఞానం తప్పు కాదు, భాగ్యమును మీరే, మీ భాగ్యమును మీ కర్మల ద్వారా మార్చుకోవచ్చు, కర్మ చేస్తేనే ఫలితం లభిస్తుంది అని తెలుసుకుంటారు. సఫలత అసఫలత ఏదైతే ఉందో అది ఎవరి చేతిలో, ఎవరికి వారి చేతిలోనే ఉన్నది, భగవంతుడి చేతిలో ఏం లేదు. అయితే మనం న్యూట్రల్గా ఉంటూ కర్మ చేస్తూ ఉండాలి, అన్నిటికీ అతీతంగా కర్మ చేయాలి, స్థిత ప్రజ్ఞులుగా అయ్యి కర్మ చేస్తూ ప్రతి సెకండు కూడా ముందుకు వెళ్తూ ఉండాలి, ఎక్కడా ఆగిపోకూడదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే విశ్వ కళ్యాణం అయిపోతుందా? మనం విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తక ఆత్మలం, విశ్వ సేవాధారి ఆత్మలం, ఉద్ధార మూర్తులం అన్న విత్తవాణిలో చెప్తూ ఉండేవాళ్ళు. కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోతుందా? దానికి తగ్గట్టు కర్మ చేయాలి, సేవ చేయాలి, పురుషార్థము చేయాలి. అందుకనే కదా బాపూజీ బేయహద్ జ్ఞానం చెప్పారు. ఈ జ్ఞానమే బాపూజీ చెప్పకపోతే, యూట్యూబ్లో వీడియోలు పెట్టకపోతే, మరి ఈ సైన్స్ వాళ్ళు ఇంత టెక్నాలజీ తీసుకురాకపోతే ప్రపంచంలోని వాళ్ళకి ఈ జ్ఞానం ఎలా అందేది? ఇది అర్థం చేసుకోవాలి కదా. దేశ విదేశాల్లో ఉన్న బేహద్ బీజరూపి ఆత్మలో జ్ఞానం అందుకునేవారా ఎలాగా? బేహద్ బాప్తోటి కనెక్షన్లోకి ఎలా వచ్చేవాళ్ళు? అంతా పరివర్తనాత్మకమైంది, టెక్నాలజీ మారిపోతూ ఉంది, అందుకని సృష్టి కూడా పరివర్తన అవుతుంది, వినాశనం కాదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాదు. అందరూ తమ తమ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సైన్స్ ప్రతి సెకండు డెవలప్ అవుతూ ఉంది, మానవులకి కొత్త మార్గాన్ని చూపిస్తూ ఉంది. అంతేగాని 5000 సంవత్సరాల డ్రామా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అవుతుందని పట్టుకుని కూర్చోకండి. ఇప్పుడు సైన్స్ వాళ్ళు కూడా 2 కోట్ల సంవత్సరాల తర్వాత ఎండ్రోమెడా గెలాక్సీ ఇంకొక మిల్కీ వే ఢీకొంటుంది అని చెప్తూ ఉన్నారు. దీనికి సమయం కూడా నోట్ చేస్తూ ఉన్నారు. అంటే మరి 100 సంవత్సరాల పూర్వం ఈ మిల్కీ వే అంటే కూడా ఎవరికీ తెలియదు. 2 కోట్ల సంవత్సరాలని చెప్తుంటే ఇది శాస్త్రాల లెక్క ప్రకారం చూసినా కరెక్టే. మహాకాల ప్రళయం జరిగినప్పుడు గెలాక్సీలు ఢీకొంటాం, మళ్ళా కొత్త రచన చేయటం, ఒకదానొకటి మర్జ్ చేసుకోవటం, ఒక సోలార్ సిస్టమ్ ఇంకో సోలార్ సిస్టంలో మర్జ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎక్కువ పవర్ ఉన్నటువంటి సోలార్ సిస్టమ్, తక్కువ పవర్ ఉన్న సోలార్ సిస్టమ్ తన లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. ఇలాగే యూనివర్సులు, గెలాక్సీలు మర్జ్ అయిపోతూ ఉంటాయి. ఇవి సత్యం, ప్రూఫ్లు కూడా ఇస్తూ ఉన్నారు సైన్స్ వాళ్ళు. అన్నీ పరివర్తన అవుతాయి అని చెప్తూ ఉన్నారు. దేవీ భాగవతంలో కూడా చెప్పారు కదా, అనంత అనంత బ్రహ్మలు ఉన్నారు, అనంత అనంత విష్ణువులు, అనంత అనంత మహేషులు, అనంత అనంత బ్రహ్మాండాల నుంచి వీళ్ళందరినీ గ్యాదరింగ్ చేసింది దేవి. అంటే ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి, మరి దీన్ని రాంగ్ అంటానికి వీల్లేదుగా. ఈ సైన్స్ వాళ్ళు ఇప్పుడు ప్రూఫ్ చేస్తున్నారు. ఒక సోలార్ సిస్టమ్ లాంటి సోలార్ సిస్టమ్లు ఉన్నాయి ప్యారలర్ అని, మరి గెలాక్సీని ఇప్పుడు ఫోటో తీసి చూపిస్తుంటే ఇవన్నీ కూడా బ్రహ్మాండాలు, మన బ్రహ్మాండం ఇక్కడ ఉంది, భూమి ఇక్కడ ఉందని చూపిస్తూనే ఉన్నారు. రాంగ్ ఎట్లా అవుతుంది? కాబట్టి మరి మనం ముందుకు నడుస్తూ స్వయం పురుషార్థం చేస్తూ ఉండాలి. ఇదే కాకుండా వేరు వేరు లోకాల్లో వేరు వేరుగా మానవాళి ఉన్నది. ఒక చోట సత్యయుగం ఉండొచ్చు, ఇంకో చోట ద్వాపరయుగం ఉండొచ్చు, ఇంకో బ్రహ్మాండాల్లో కలియుగము నడుస్తూ ఉండవచ్చు. కొన్ని బ్రహ్మాండాల్లో పంచతత్వాలు ఎక్కువగాను కొంచెం తక్కువగాను రకరకాలుగా
అనంత అనంత బ్రహ్మాండాలు, అనంత అనంత కాంబినేషన్స్, అనంత అనంత తత్వాలను బాపూజీ ఎప్పుడో చెప్పేశారు. అన్ని చోట్ల మరి జీవం ఉంది. ఇప్పుడు సైన్స్ వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఒక బ్రహ్మాండంలో నీరే నీరు ఉంది అంటున్నారు. కొన్ని కొన్ని బ్రహ్మాండంలో కొన్ని చోట గ్రహంలో గోల్డే గోల్డ్, బంగారమే బంగారం, కొన్ని చోట్ల డైమండే డైమండ్ ఉంది అని సైన్స్ వాళ్ళు చూసి ప్రూఫ్ చేసి చెప్తూ ఉన్నారు. ఇంత విశాలమైనటువంటి క్రియేషన్ని అర్థం చేసుకోవటానికి చాలా టైం పడుతుంది. బుద్ధిని ఉపయోగించాలి కదా. ఫ్రీ విల్ అనుసారంగా బుద్ధిని ఓపెన్ చేసుకుంటే మరి ప్రతి ఒక్క సెకండు మీకు జ్ఞానోదయం అవుతుంది, డెవలప్మెంట్ అవుతూ ఉంటారు మీరు కూడా. అంతేగాని 5000 సంవత్సరాల డ్రామా రిపిటేషను, యాజ్ ఇట్ ఈజు మరలా రావటం మరలా పోవటం, ఇది ఎంతవరకు సమంజసము గ్రహిస్తారు. ప్రతి సెకండు పరమాత్మను స్మృతి చేస్తూ ఉంటే, మీ సంకల్పాలపైన ఫోకస్ చేస్తూ ఉంటే తమ భాగ్యం ఏంటి, మీరేం కోరుకుంటే ఎలా తయారు చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది, జ్ఞానం తెలుపుతుంది. స్వపరివర్తన త్వర త్వరగా చేసుకోండి. మనకు సరైనటువంటి మార్గం బాపూజీ ఇస్తూ ఉన్నారు. తమ యొక్క సంకల్ప శక్తిని యూజ్ చేసుకోండి. మూసుకొని కూర్చోవద్దు బుద్ధిని మనసుని. వాళ్ళు చెప్పారు ఇంకా అదే కరెక్ట్ అంటే ఎట్లా, మీ మనసు ఏం కోరుకుంటుంది. చెడు కర్మ చేస్తే తప్పకుండా చెడు ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఇది ఏ కర్మ చేయాలి, ఏ కర్మలను ఎలా మార్చుకోవాలనేది జ్ఞానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క సెకండు పరివర్తనాత్మకమైనది. ఇది పాజిబుల్. మిమ్మల్ని మీరు మార్చుకోండి. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. అచ్చా పరంశాంతి, నమస్తే. బేహద్కే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దసూద్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి హిందీ తెలుగు వీడియోలు, తెలుగు వీడియోలు, మా దివ్య సందేశాలు, అనంత భాయ్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా